ఎన్టీఆర్ పేరు తొలగింపుపై హోరెత్తిన నిరసన అసెంబ్లీలో బొగ్గుమన్న తెలుగుదేశం పార్టీ సభ్యులు సస్పెండ్ చేసిన స్పీకర్ బయటకు తీసుకెళ్ళని మార్షల్ మండల్లోని నిరసనల సగ తెలుగుదేశం పార్టీకి భాజపా పీడిఎఫ్ మద్దతు నిరసనల మధ్య ఉభయ సభల్లో పేరు మార్పు బిల్లులు ఆమోదం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నిరసనలు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ అభిమానులు నిరసనతో అన్ని జిల్లాలు హోరెత్తాయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నిరసనతో శాసనసభ వైకాపా మినహా అన్ని పార్టీల ఎమ్మెల్సీల నిరసనతో మండలి అట్టుడికై వైద్య కళాశాలలన్నింటినీ ఒకే గొడుక్కి కిందకి తెచ్చి దేశంలోనే తొలిసారిగా వైద్య విశ్వవిద్యాలయం నెలకొల్పిన ఎన్టీఆర్ పేరుని ఎందుకు తొలగించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నిలదీశారు ఆరోగ్య విశ్వవిద్యాలయంతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్ పేరు ఎలా పెడతారని మండిపడ్డారు ఈ బిల్లును ఉపసంహరించుకోవాలంటే తెలుగుదేశం పార్టీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి తీవ్ర నిరసన తెలిపారు ఆగ్రహించిన స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని సస్పెండ్ చేశారు మార్షల్స్ రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్లారు శాసనసభలో ఇష్టానుసారం ప్రవర్తించే తెలుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల విషయంలో సభా హక్కుల కమిటీ కఠిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ సభా హక్కుల కమిటీకి సూచించారన్నటువంటి వార్త ఇక్కడ హైలైట్ చేశారు అసలు విషయం ఆ బిల్లును చించి మొహానిసిరారు ఆ విషయాన్ని పక్కన పెట్టారు ఇక్కడ ఒకటి పేరుకు సంబంధించినటువంటి వివాదం అయితే నడుస్తుంది బలవంతంగా ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారు ఇప్పుడు అదే కొనసాగించాలన్న ధర్మమేనా అంటూ అందుకే ఎన్టీఆర్ వర్సిటీకి వైఎస్ఆర్ పేరు శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ వెల్లడి ఎన్టీఆర్ పేరు పెట్టే వరకు పోరాటం మళ్ళీ మనం వస్తాం పేరు మారుస్తాం కొత్తగా ఏవైనా కట్టి నీ తండ్రి పేరు పెట్టుకో బీసీసీ అధికారిక సదస్సులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇక్కడ రెండు కోణాలు